ఇండియా సిమెంట్ లిమిటెడ్ లో ట్యాంకర్ పేలి క్లీనర్ జాఫర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన జాఫర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. వాడపల్లి వద్ద ఇండియా సిమెంట్ లిమిటెడ్లో అన్లోడింగ్కి వెళ్ళగా ఒక్కసారిగా ట్యాంకర్ ఎయిర్ బ్లాక్ అవ్వడంతో ట్యాంకర్ పేలిపోయింది. దీంతో జాఫర్కి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీ యాజమాన్యం గాయాల పాలైన జాఫర్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పొందుగలలో ఉన్న కుటుంబ సభ్యులకు బంధువులకు విషయం తెలియగానే ఇండియా సిమెంట్ లిమిటెడ్ మైనింగ్ మెయిన్ గేట్ వద్దకు పెద్ద ఎత్తున బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వెంటనే జాఫర్ మృతదేహాన్ని తమకు అప్పచెప్పాలని జాఫర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిన్న రాశి సిమెంట్ ఫ్యాక్టరీలో మా ఊరు వర్కర్ ఒకరు చచ్చిపోతే ఫ్యాక్టరీ వాళ్ళు ఏమాత్రం చెప్పకుండా డెడ్ బాడీని తీసుకుని హైదరాబాద్ ఆడిన తర్వాత మేము పోయి అడిగితే సిఎస్ఓ గారు ఇంకొక అతను వచ్చి మాకు బెదిరించారు. ఏ విధంగా బెదిరించారు, అసలు చచ్చిపోలేదు, వాడు బతుకున్నాడు, మీరు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు దీని అని చాలా గందరగోళం చేసిండు. అయితే దాని గురించి మేము పట్టించుకున్నాం. సరే అని నైటు 10 మాకు మిర్యాలగూడెం ఎస్ఐ గారు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి విషయం చెప్పారు, ఇట్లా డెడ్ బాడీ ఉందా మీ ఊరికి, మీరు వచ్చి చూసుకోండి అని చెప్పారు. మా ఊరు వాళ్ళు 10 పోయి మాట్లాడి సిఏ గారితో ఎస్ఐ గారితో మాట్లాడిన తర్వాత వాడపల్లి స్టేషన్కి వచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చాను. రాశి సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరి పేరు, సోమేశ్వరరావు రామకృష్ణ సార్, వాళ్ళిద్దరి మీద రిపోర్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు దాకా మా దగ్గరకు వచ్చి ఈ విధంగా చచ్చిపోయిన నిన్నటి నుంచి అందరు ఊరు మొత్తం బాధపడుతున్నా కూడా ఎవడు కూడా మా దగ్గరికి రాలా. రాకుండా ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ట్యాంకర్ వాళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారు, మేము ట్యాంకీ తరఫున వచ్చినాం, ట్యాంకీ డబ్బులు మేము ఏమైనా నష్టపరిహారం ఉంటే ఇస్తాం, కానీ రాశి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. మాకు రాశి సిమెంట్ ఫ్యాక్టరీ తరఫు నుంచి మాకు న్యాయం జరగాల, కుటుంబంకి నష్టపరిహారం కావాలా. కంపెనీ లోపల జరిగిన వాళ్ళు బయట జరిగిందని హైదరాబాద్ ఆడుతున్నారు వాళ్ళు.